ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లను లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకుని సంతోషంగా ఉండాలని కోరారు. వార్డులో ఇంకా ఎవరైనా పెన్షన్ కు అర్హులైన వారుంటే రాబోయే జన్మభూమిలో అర్జీలు అందజేస్తే మంజూరుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులు, మున్సిపల్ ఉద్యోగి డి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో మన వార్డు నుంచి 35 మంది అర్హులు ఉండగా 10 మందికే ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా 25 మంది ఏమి విధి లేని పరిస్థితుల్లో చాలా అర్హులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకంతా త్వరగానే పింఛన్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ పింఛన్ రాని వాళ్ళకి మన ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్, కమిషనర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి త్వరగానే వాళ్ళకు కూడా పింఛన్ శాంక్షన్ అయినట్లు చేస్తాము. అలాగే చాలా మంది రానోళ్ళు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నిజమైన అర్హులు అందరూ చూసి గమనించి ఇమ్మీడియట్ త్వరగానే పింఛన్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. కోనేరు పట్టణంలోని కోనేరు వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శుక్రవారం పైగా రథసప్తమి సందర్భంగా స్వామి వారికి వేకోజామునే అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. శ్రీవారికి ఉదయం 5 గంటల నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కేశవమూర్తి తెలిపారు. వేకోజామునే మూల విరాట్ కు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజల్ని ఆలయ అర్చకులు నిర్వహిస్తారని, ఆ తర్వాత ఉదయం 7 గంటలకు శ్రీవారి ఉత్సవమూర్తులను అలంకరించి సూర్యప్రభ వాహనంపై పూనూరు పురవీధులలో ఊరేగించబడతారని, భక్తార్థులు శ్రీవారిని దర్శించి పూజించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. కోనేటి వద్ద గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం నందు ఉదయం 5 గంటలకు స్వామివారికి అభిషేకం జరగబడును. మరియు ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగింపు జరపబడును. కావున భక్తాదులెల్లరూ స్వామివారి కృపకు పాత్రలగుదురని ఈ దేవాలయం నందు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు జరుగునని, భక్తులు యావత్ మంది స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కోరుతున్నాం. పూనూరు పట్టణంలోని ఉద్యానవన శాఖ కార్యాలయ పరిధిలో గల ఉద్యానవన రైతులకు ప్రభుత్వం రాయితీతో సబ్సిడీలను, మినీ ట్రాక్టర్, ట్రైవర్ స్ప్రేయర్స్, పవర్ ట్రిల్లర్, హ్యాండ్ స్ప్రేయర్స్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్టు ఉద్యానవన శాఖ అధికారి లక్ష్మీ ప్రసన్న ఎస్ఆర్టీవీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫోర్ స్ట్రోక్ మెషిన్ మార్కెట్ ధర 16,200 రూపాయలు, 2 స్ట్రోక్ మెషిన్ మార్కెట్ ధర 8,500 రూపాయలు ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వం 4 స్ట్రోక్ మెషిన్ సబ్సిడీతో 8,100 రూపాయలు, 2 స్ట్రోక్ సబ్సిడీతో 4,250 రూపాయలకి ఇవ్వనున్నట్లు తెలియజేశారు. పవర్ ట్రిల్లర్ ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకు 1,00,000 రూపాయల రాయితీ, పెద్ద రైతులకు 75,000 రూపాయల రాయితీ వర్తిస్తుందని తెలిపారు. పథకం ద్వారా శాఖ తరఫున ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ తరఫున ఈ తైవాన్ స్ప్రేయర్స్, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్స్ ఈ సబ్సిడీలో ఉన్నాయి. తైవాన్ స్ప్రేయర్స్ అయితే 4 స్ట్రోక్ది 16,200, ఎస్సీ ఎస్టీ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి 50% సబ్సిడీలో 8,100 సబ్సిడీ పోను, 8,100 రైతులు డీడీ కట్టుకోవాల్సి ఉంటుంది. అదే 2 స్ట్రోక్ అయితే 8,500, దాంట్లో 4,250 రైతు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ సబ్సిడీ పోర్షన్ 4,250 సబ్సిడీ ఉంది. అదేవిధంగా ఈ పవర్ టిల్లర్స్ కూడా సబ్సిడీలో ఉన్నాయి. టిల్లర్లు అయితే 75,000 రూపాయలు సబ్సిడీ ఉంది. మినీ ట్రాక్టర్లు అయితే ఎస్సీ ఎస్టీ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్కి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఉంది. అదే పెద్ద రైతులకైతే 75,000 సబ్సిడీ ఉంది. ఎవరైనా కావాల్సిన రైతులు ఉద్యాన శాఖ అధికారిని సంప్రదించాల్సిందిగా.
పట్టాదారు పాస్బుక్, రైతులు పట్టాదారు పాస్బుక్, ఆధారు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వచ్చినారంటే నాన్ సబ్సిడీ పోర్షన్ ఎంత కట్టాలో వాళ్ళకి అడ్రస్ డీటెయిల్స్ ఆఫీస్కి వచ్చినారంటే ఇది అందజేస్తాం. మదనపల్లికి చెందిన భారతదేశంలోనే మొట్టమొదటి ఆకాశవాణి న్యూస్ రీడర్ జోలపాలెం మంగమ్మ బుధవారం ఉదయం తన స్వగృహంలో కాలధర్మం చెందిన విషయాన్ని తెలుసుకుని కొంతమంది ప్రకట సానుభూతిని తెలియజేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆమె మరణానికి ప్రగాఢ సంతాపాన్ని వెల్లబుచ్చుతూ పూనూరు ఎస్ఆర్టీవీ కార్యాలయంలో టీవీ అధినేత సిఎస్ రాజారెడ్డి అధ్యక్షతన గురువారం సంతాప సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు, కవి, రచయిత దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జోలిపాలెం మంగమ్మ 1925 సంవత్సరం సెప్టెంబర్12 మదనపల్లికి చెందిన సుబ్బన్న లక్ష్మమ్మలకు జన్మించారు. పాఠశాల, కళాశాల విద్యను మదనపల్లి బీటీ కళాశాలలోను, మద్రాసులో ఎంఏ పిహెచ్డి చేసి సాహితీవేత్తగా, రచయిత్రిగా, చరిత్ర పరిశోధకురాలుగా, రేడియో మొట్టమొదటి న్యూస్ రీడర్గా పనిచేసిన మహిళా విదూషిణిమణి జోలిపాలెం మంగమ్మని ప్రశంసిస్తూ నివాళులు అర్పించారు. శ్రీ జోలిపాలెం మంగమ్మ గారు ఆంధ్ర చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే తెలుగు న్యూస్ రీడర్గా ప్రప్రథమంగా ప్రజలందరికీ సేవలు అందించినారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తెలుగు న్యూస్ రీడర్గానే కాకుండా తెలుగు రచయితగా, తెలుగు భాషోద్యమానికి ఎంతో సేవలు అందించినారు. ఆమె 95 ఏళ్ళ వయసు వరకు కూడా కానీ చిత్తూరు జిల్లాలోని మదనపల్లి నుంచి తెలుగు రచయితల సంఘానికి ఉపాధ్యక్షురాలుగా ఉంటూ అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నారు. గత కొంతకాలంగా కూడా ఆమె మదనపల్లె తాలూకా పరిధిలోని అనేక సాహితీ వ్యాసంగాలకు కూడా పూర్తిగా హాజరవుతూ అమూల్యమైనటువంటి సలహాలను అందించేవారు. అటువంటి శ్రీమతి జోలిపాలెం మంగమ్మ గారు భారత రేడియో మరియు ప్రసార సాధనాల యొక్క ఉనికిని విశ్వవ్యాప్తం చేసేందులో మహిళల్లో విపరీతమైనటువంటి కృషి చెలిపినటువంటి గొప్ప వ్యాఖ్యాతగా కూడా ఆమెని ప్రభుత్వం గుర్తించింది. ఆమె భారత ప్రజలకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు రేడియో న్యూస్ రీడర్గా అందించిన సేవలు చాలా గొప్పవి. వీటితో పాటు ఆమె తన పిహెచ్డి డిగ్రీని కూడా తెలుగులో పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా ఋషి వ్యాలీలో మరియు అన్ని బిసెంట్ మకాం చేసినటువంటి బిసెంట్ థియోసాఫికల్ యొక్క కళాశాలలో కూడా ఆమె ఉపాధ్యాయురాలుగా ఎంతో సేవలు అందించినారు. ఆమె మృతి తెలుగు సాహిత్య లోకానికి తీవ్ర లోటుగా భావిస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. జోలపాలెం మంగమ్మ భారతదేశంలోనే మొట్టమొదటి రేడియో ఆర్టిస్టుగా, మొట్టమొదటి వార్తా రచయితగా, ఆ తర్వాత సాహిత్య పరిశోధకురాలుగా, కవయిత్రిగా ఎంతో పేరు గడించింది. అలాంటి జోలపాలెం మంగమ్మ తన స్వగృహంలో మరణించడం సాహితీ లోకానికి తీరని లోటు. ఆమె చిత్తూరు డివిజన్ మదనపల్లి ప్రాంతానికి చెందిన మహిళామణి కనుక మన ప్రాంతానికి ఆమె విశేష కీర్తులను తీసుకురావడం మరెంతో హర్షణీయం. ఆమె మరణానికి నా హృదయపూర్వక నివాళులర్పిస్తూ ఆమె ఆత్మకు దేవుడు శాంతి నసగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. పుంగనూరు పట్టణంలో వాహనాలు నడిపేటప్పుడు వాహన చోదకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఎస్ఐ హరిప్రసాద్ ఎస్ఆర్టీవీకి వివరాలను, జాగ్రత్తలను, సూచనలను వారి యొక్క మాటలోనే విందాం. పట్టణ ప్రజలకందరికీ నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న జిల్లా చిత్తూరు జిల్లా. ప్రతిసారి ఫస్ట్ 2 స్థానాల్లోనే చిత్తూరు జిల్లా నిలుస్తోంది. దీనికి కారణాలు చాలా అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇరుకైన రోడ్లు, టర్నింగ్స్ ఎక్కువ, దీనికి తోడు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెరుగుతున్నటువంటి మారుతున్న సమాజానికి ప్రతి ఇంట్లోనూ 1-2-3 వాహనాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితిలో బాగా అలవాటు పడిపోయాం. 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ నేటి సమాజం యువత దీన్ని ఉద్దేశించుకొని ప్రమాదాలు ఎక్కువ జరుపుకోకుండా చూసుకోవడానికి ముందుగా మనకంటూ ఒక కుటుంబం ఉన్నదని
వాహనంతోనే ప్రతి వాహన చదువు కూడా దృష్టిలో ఉంచుకొని వేగంగా కాకుండా గమ్యానికి చేరుకోవాలి. ఎప్పుడు వేగం కన్నా మన ప్రాణాలు చాలా గొప్పవైనవి. దానికి తోడు మన మీద ఆధారపడిన కుటుంబం అనేది ఒకటి ఉంది అని మనం ధ్యాస పెడుతూ వాహనాన్ని నడిపినట్లయితే కొంచెం ప్రమాదాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ యువత మద్యం తాగుతూ మరీ దారుణంగా రోడ్ల మీద ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. వారి భవిష్యత్తుతో పాటు రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి వారికి సంబంధమే లేనటువంటి వాళ్ళ ప్రమాదాలకు గురి చేస్తూ వారి కుటుంబాలు కూడా వీధిన పడేటట్లు చేస్తున్నారు. మనం ప్రవర్తించే విధానం, మనం చేసేటువంటి డ్రైవింగ్ వల్ల, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ తోడ చేయడం వల్ల చాలా ప్రాణాలు రోడ్డు మీద పోతూ ఉన్నాయి. నిత్యము రోడ్లు రక్తమవుతున్నాయి. 2015లో ఆల్మోస్ట్ స్టేషన్లో నమోదైనటువంటి యాక్సిడెంట్లలో ఆల్మోస్ట్ 95% టూ వీలర్లు యాక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015లోనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది, హెల్మెట్స్ తప్పనిసరిగా వాడండి, కనీసం ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి, ప్రాణాల నుంచి కాపాడుకుంటారు, గాయాలతో చిన్న చిన్న గాయాలతో బయటపడతారు ఏదైనా ప్రమాదం జరిగితే అని అది కంటిన్యూగా చెప్పినప్పటికి కూడా మనలో మనకు చైతన్యం లేక హెల్మెట్ వాడడంలో ఒక నిర్లక్ష్య ధోరణి వహిస్తూ మన ప్రాణాలని మనమే పోగొట్టుకోవడానికి పరోక్షంగా కారకులు అవుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి. టూ వీలర్ చోదకులు తప్పనిసరిగా వాడినట్లయితే చిన్న చిన్న గాయాలతో బయటపడతారని ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. దీంతోపాటు ఫోర్ వీలర్స్ కూడా కొద్దిగా సీట్ బెల్ట్ వాడినట్లయితే అట్లీస్ట్, ఎక్కువ ఇంపోర్టెడ్ కార్స్లో అయితే బెలూన్స్ ఓపెన్ అయ్యి వాళ్ళ ప్రాణాలన్నా సేవ్ అవుతాయి. ప్రాణానికి మించిన తర్వాతే ఎలాంటి వాహనం ఖరీదైనా ఇంకోటైనా ప్రాణాల ఫస్ట్ మనం ప్రాణాలతో ఉంటే ఏమైనా చేయొచ్చు. దయచేసి మీకు ఏమి చేయాలో అందరికీ తెలుసు. మీ ప్రాణాలను కాపాడుకోవడానికి వేగంగా బండి తోడడం మానేసేయండి. అదేదో క్రేజీ కోసం కాకుండా లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది, దానికోసం డ్రైవ్ చేయండి. వీటితో పాటు సీట్ బెల్ట్ పెట్టుకోవడాలు, హెల్మెట్ పెట్టుకోవడాలు దయచేసి వాడండి అందరూ కూడా. మన పుంగనూరు రోడ్లు చాలా ఇరుకైన రోడ్లు, ఆల్మోస్ట్ పార్కింగ్ లేకోకుండా షాపు వాళ్ళు ఫుట్పాత్లు కట్టేసుకున్నారు. ఫుట్పాత్లన్నీ ఆక్యుపై చేసి రోడ్లను కూడా ఆక్యుపై చేస్తూ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువగా ఉంటూ పార్కింగ్ ప్లేస్ అనేది లేకుండా పోతుంది. దయచేసి వాహనదారులు కనీసం రోడ్డు మీద పార్క్ చేయకోకుండా రోడ్డుకు ఉన్న రోడ్లో కంప్లీట్ సైడ్కి, అంటే పాదాచారులు నడవడానికి వీలైనంతగా స్థలాలు వదిలేసి పార్కింగ్ చేసుకోవాల్సిన కోరుచున్నాం. మెయిన్ ప్రధాన కూడళ్ళు కొన్ని ఉమ్మనూరులో సెలెక్ట్ చేయడం జరిగింది. వీటిలో బస్ స్టాప్స్ కోసం కొద్దిగా ప్లేస్ వదిలితే ఆ ప్లేస్లో పార్కింగ్ చేసుకుంటూ ఆటోలు నిలబెట్టేసుకుంటూ ఫోర్ వీలర్స్ నిలబెట్టేసుకుంటూ మొత్తం నిత్యం కూడా తెల్లవారు నుంచి నైట్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. దయచేసి కాస్త మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, ఏమి అనేది ఎక్కడ మనం పార్క్ చేయాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి షాపుల ముందర అడ్డదిడ్డంగా రోడ్డుకి ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయదని చెప్పి మరీ మరీ కోరుచున్నాం. ఎలాగో మా చట్టాలు మారుతున్నాయి, కఠినతరం అవుతున్నాయి, మా మీద కూడా పై అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. రోడ్డు సేఫ్టీ విషయంలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించేది ప్రసక్తి అనేది లేదు. ఎంతటి వారినైనా సరే మోటార్ వాహన చట్టం ప్రకారం శిక్షించమని చెప్పి క్లియర్గా ఉత్తర్వులున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పోలీసులకి సహకరించండి, గౌరవించండి. మాకు ఎవరూ శత్రువులు కాదు. రోడ్డు మీద ఎలాంటివి మీరు తప్పు చేయనంత వరకు మీ వారికి మేము రాము. మొబైల్ డ్రైవింగ్స్ ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. మొబైల్ డ్రైవింగ్స్తో పాటు ట్రిపుల్ రైడింగ్ కూడా చాలామంది విలేజర్స్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. వాళ్ళ అంటే పనితనంలో వేగంగా రావడం, వేగంగా వెళ్ళిపోవడం, దీనివల్ల బండి కంట్రోల్ కాకుండా ప్రమాదాలు జరిగే స్థాయికి మనం దిగుతున్నాం. టూ వీలర్ అనేది ఇద్దరికి కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ ముగ్గురు నలుగురు మరీ యువత చాలా ఓవర్ స్పీడ్కి వెళ్ళడం ట్రిపుల్ రైడింగ్ దీనివల్ల ప్రమాదాలు జరిగి మన కుటుంబాలు వీధం బాధపడతాయి. కానీ ఎవరెవరు ప్రమాదం జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా నష్టపోతూ మంచి భవిష్యత్తు కోల్పోతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలు పాటించండి. వాటికి సంబంధించిన బండికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సి, ఇన్సూరెన్సు, రిమైనింగ్ ఈ సర్టిఫికెట్సు ఏవైనా మీరు రెన్యువల్ చేసుకోకపోతే దయచేసి రెన్యువల్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా
ప్రమాదాల నుంచి ఏవైనా ప్రమాదాలు జరిగినా మనల్ని మనము లేదా మన కుటుంబాలకి ఆసరాగా నిలిపించేటువంటి ఇన్సూరెన్స్ని తప్పనిసరిగా పెట్టుకొని, ఇన్సూరెన్స్ రావాలంటే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వ్యాలిడ్ రికార్డ్స్ ఉండాలి. దయచేసి వాటిని అప్గ్రేడ్ చేసుకొని ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత కుటుంబానికి లేదా మన శరీరానికి కావాల్సిన మెడికల్ ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. దయచేసి అవేర్నెస్ అవ్వండి, ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రమాదాలు జరగకోకుండా మీకు కానీ లేదా రోడ్డు మీద వచ్చేటువంటి అమాయకపు ప్రజలు కానీ ఎలాంటి అపాయం జరగకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన సమాజాన్ని మనం కాపాడుకుందామని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం. పూణె ఉద్యానవన శాఖ పరిధిలో రైతులకు సబ్సిడీతో ప్రభుత్వం యంత్రాలు అందజేస్తున్నట్లు ఆ శాఖ అధికారిని లక్ష్మీ ప్రసన్న వెల్లడి. పూణె కోనేటి వద్ద గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో శుక్రవారం రథ సప్తమి వేడుకలు. వాహన చోదకులకు పూణె పోలీసు శాఖ నిలయాధికారి ఎస్ఐ హరిప్రసాద్ సూచనలు, జాగ్రత్తలు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అందరికీ సెలవు, నమస్కారం.